వాల్మీకి కథ. రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. అతను ఒకప్పుడు జంతువులను పక్షులను వేటాడేవాడు. ఒక బోయవాడిగా బందిపోటు దొంగగా జీవించేవాడు. ఒకరోజు అడవిలో వెళ్తున్న మునులను అడ్డగించి వారి వద్ద ధనం ఉంటే ఇవ్వమని బెదిరించాడు. అప్పుడు ఆ మునులు ఇలా అన్నారు, మా వద్ద ధనం లేదు, అయినా నీవు నీ కుటుంబం కోసం ఈ పాపాలు చేస్తున్నావు. నీ పాపాలలో నీ కుటుంబం వారు ఎవరైనా పాలు పంచుకుంటారా? మీ ఇంటికి వెళ్ళి కనుక్కొని రా అని అన్నారు. ఒకవేళ అలా ఎవరైనా పంచుకుంటాను అని అంటే నీవు కోరినంత ధనం ఇస్తాము అని అన్నారు. అప్పుడు రత్నాకరుడు ఇంటికి వెళ్ళి భార్యాపిల్లల్ని అడగగా ఎవరూ కూడా ఈ పాపాలలో భాగం పంచుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు అడవికి వెళ్ళి మునుల దగ్గరికి వెళ్ళి మునుల కాళ్ళ మీద పడి తన పాపాల నుంచి తనకు విముక్తి కలిగే మార్గం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు మునులు తపస్సు చేయమని చెప్పారు. అప్పటి నుంచి రత్నాకరుడు వేట మానేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొద్ది కాలం తరువాత ఆ మునులు ఆ ప్రదేశానికి వచ్చి చూస్తే అతడు తపస్సులో మునిగి ఉన్నాడు. అతని చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు పెరిగి ఉన్నాయి. ఆ పుట్టలకు వాల్మీకం అని పేరు ఉండేది. మునుల రాక గమనించి పుట్టలో నుండి బయటకు వచ్చిన అతడికి వాల్మీకి అని పేరు పెట్టి వెళ్ళిపోయారు మునులు. ఒకరోజు బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమై రాముని కథను రాయమని ఆదేశించారు. రామాయణం రాయడం అతని అదృష్టంగా భావించి కథను రాయడం మొదలుపెట్టారు. ఒకనాడు అతని ఆశ్రమం సమీపంలో ఒక యువతి విచారంగా ఉండటాన్ని చూశారు. ఆమె సీతాదేవి. రాజ్యంలో ఒకరు అన్నమాట విని తనను రాముడు అడవుల్లో వదిలేయాలని నిర్ణయించుకున్నాడని చెప్పింది సీతాదేవి. ఆమెను తనతో పాటు ఆశ్రమానికి తీసుకువస్తాడు వాల్మీకి. సీతాదేవి ఆశ్రమంలో ఉన్న సమయంలోనే ఆమెకు కవులలు జన్మిస్తారు. వాల్మీకి వారికి లవుడు కుశుడు అని పేర్లు పెట్టి విద్యాబుద్ధులను నేర్పించారు. వాల్మీకి అతను రచించిన రామాయణాన్ని ఆ పిల్లలకు బోధించారు. పిల్లలు ఆ రామాయణాన్ని రాముని ఆస్థానంలో చక్కగా పాడి వినిపిస్తారు. వినుడు రామాయణ గాథా వినుడే మన తారా.